కొడుకుడు ఆమ్లెట్ వేసేది మాకు కూడా చెప్పమ్మా. చెప్పు, చెప్పించు పాప కొడుకు ఆమ్లెట్. ఆమ్లెట్ పెట్టేయాలి నేను చెప్తామా తర్వాత మీద నువ్వు చెప్పు. ఫస్ట్ బాణలు పెట్టుకోవాలి కదా. ఆహా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలా? ఏం చేయాలి ఫస్ట్? గ్యాస్ ఆన్ చేయాలి, బాణలు ఆన్ చేయాలా? బాణలు పెట్టాలి, బాణలు పెట్టి గ్యాస్ ఆన్ చేయాలి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి బాణలు పెట్టకూడదు. అటు వస్తుందన్నా తర్వాత? తర్వాత ఏం చేయాలా? ఇది గుడ్డ అనుకో, ఇట్ట కొట్టి పై నుంచి ఇట్లా ఇరగొట్టి ఇట్లా పోయి కూడా ఇట్ట ఇరగొట్టి ఇట్టే పోయాలా? నువ్వన్నా చెప్పించాన్వి, నువ్వన్నా చెప్పించా అక్క ఆమ్లెట్ ఎలా పోయాలో. ఈజీ సరే. ఏమేమి వంటలు వచ్చినాయి నీకు? అక్కకు ఓన్లీ తినడం వచ్చు, నీకేమేమి వంటలు వచ్చు? గవ్వలు చేస్తావా నువ్వా? ఇటువంటి మెటీరియల్స్ అంటావు. ఓకే, నానం పిండి వేసితే నువ్వు రౌండ్లు చేస్తావా? దోశలు ఒకటే పోస్తావు. ఎటు పోస్తావా? ఇటు పోస్తావా, ఇటు పోస్తావా? ఇది పెను అనుకో, ఇది బా ఇది ఇటు ఎత్తుకొని ఎటు పోయాలి? ఎటు పోయాలి? కొన్ని గ్యాస్ వెళ్ళడం భయమా? మా ఇంట్లో రన్వి, మా ఇంట్లో పోయికి గ్యాస్ లీటర్ వెళ్ళా. అలాంటి పోయి కొనుక్కో. దోశ గంటే ఎట్టుండదు, ఎట్టుంటుందే? ఆగు, ఇంకొంచెం ఇరిటేట్ చేస్తారులే. ఆగు, ఇప్పుడు గంటే తీసుకొస్తాం పోయి. నాకు టీ పెట్టిస్తాను, కాఫీ తాగులే. పండు నాకు తాగు, వేడాలి నేను తాగు. అవన్నీ అంగట్లో పెట్టి కదా, ఏం ఎక్కడికి తీసు? సూపర్ చందనా, చూడు ఎలాంటి గంటి తెచ్చింది. ఇలాంటి గంటితోనే మీరు దోశ పోయారు. అట్లా కాదా? అట్లా కాదు, కాదు గంట ఎత్తే దానికి చెప్పాలని తేలేదా? దోశ ఎట్టేస్తుందా? ఇప్పుడు కూడా పెడతా నిన్ను. నువ్వు కాబోయే యూట్యూబ్ స్టార్ కదా. సో మా బుల్లి, మా బుల్లి యూట్యూబ్ స్టార్ ఎలా మాట్లాడుతుందో, మా బుల్లి యూట్యూబ్ స్టార్ ఎలా మాట్లాడుతుందో తెలియాలి కదా అందరికీ. సరే సరే మేడం, ఒక నిమిషం ఉండు మేడం. ఇది యూట్యూబ్లో లోడ్ చేసుకోవచ్చా మేడం? పర్మిషన్ ఇస్తారా మేడం? అబ్బా కట్ చేయమ్మా, ఇప్పుడేం ఇబ్బంది? డిస్టర్బ్ చేయదు వెళ్ళండి మీరు. నేను అన్ని మాట్లాడుకో చెప్పాను. మీ దోశ పిండి గెంట ఎత్తుకున్నా, ఇట్లా దోశ పిండి ఎత్తుకున్నా, బాండలి చెప్పు. ఇటు పోసేదే, రౌండ్గా పోసేదా, మధ్యలో పోసేదే? ఒక దీంట్లో పిండి ఎత్తుకోవాలి ఇట్లా. దోశలకి కొంచెం మధ్యలో పోయాలా, సైడ్లో అంతా పోయాలా? అంటే ఇప్పుడు దోశ రేకిది అనుకో, మధ్యలో మొత్తం పిండి దోశ మధ్యలో పోసేస్తే, లేదా సైడ్ లో అంతా పోసుకొని మధ్యలో చుట్టేదే? అవునా? చుట్టూ 1 మినిట్ ఆగాలా? చుట్టూ ఆయిల్ పోయాలి. Hmm.
బ్లాక్ గల్ బ్రౌన్ బ్లాక్ అంటే మాడిపోద్ది కుక్కలు కొడదనల బడయల బ్రౌన్ కలర్ లో వస్తది అప్పుడు ఫ్లాట్ గా ఉండాలా లేదా అది కూడా ఇట్లా రౌండ్ గా ఉండాలి దోశ అయితే మళ్ళీ అది కూడా దోశ పోయి ఎలా ఉందో అని పోయిందన్నమాట అట్లా అట్లా కడదాడు ఏం ఇరిగిపోయిందే ఓ ఓహో సరే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా వద్దా నువ్వు చెప్తేనే పెడతా అత్తే లేదు లేదు అన్వి నేనేమో మన ఇద్దరు కదా ఫ్రెండ్స్ మన ఇద్దరు మాట్లాడుకునేదే పెట్టమంటా వద్దంటావా నిమ్మే పెదమ్మ వీడియోస్ చూడొద్దంటావా మన పెదమ్మ కదా వీడియోస్ చూడండి అని నువ్వు చెప్తావు ఓ నీ నీ తెలిసిన వాళ్ళందరికి పెట్టి నిమ్మే పెదమ్మది డిస్లైక్ చేయమంటావా పాప ఎక్కడో శత్రువులు లేరు నాకు ఇంట్లోనే ఉండాలి శత్రువులు అదే కన్న కూతురు శత్రువులు అన్నట కన్న కూతురు రూపంలో శత్రువులు పూజ అక్కను కూడా డిస్లైక్ కొట్టమంటావా నువ్వు లైక్ కొట్టద్దంటే నేను కూడా కొట్టను పాపా నీ వీడియోలో చూడను అంది నువ్వేం చెప్తావే కదా అన్వి అవును ఇప్పుడు నిన్ను కూడా వీడియో తీసి పెడతా ఏమంటా అబ్బో నీ వీడియో నేను పెడితే అందరూ డిస్లైక్ చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తుందా ఆ పిల్ల ఏం మాట్లాడినా తీసి పెట్టేస్తున్నాడు ఆ పిల్ల బాధలు చూడు ముద్దుగా ఏదో బుజ్జి బుజ్జి తల్లి ముద్దుగా మాట్లాడుతుంది అందరు వింటారని పెడితే నువ్వేంది నా క్లాసుకి వెళ్తున్నావా ఏళ్ళు లేవు పూజకి మెసేజ్లు పెడతావు వాయిస్ మెసేజ్ పెడతావు అవసరమా నీకు అవసరమా నీకు అని ఏ ముక్కు పోస్తున్నాం పెడతా ముక్కు పోస్తున్నాం పెడతా నీకు పూజక్క అబ్బో పూజక్క మామూలుగా మాట్లాడితే వీడియో తీసి పెడుతుంది నేను బరుగుంతే సరిచినప్పుడు నువ్వు వీడియో పెడతావు అందుకే కోపము లేకపోతే లేదా సో ఫ్యూచర్లో యూట్యూబ్ స్టార్ అవ్వబోతుంది అనమాట ఎందుకంటే నీకు బాగా ఇంట్రెస్ట్ మా వాళ్ళకి చెప్తున్నా నువ్వు యూట్యూబ్ స్టార్ అవ్వబోతున్నావు అని అవుతావా యూట్యూబ్ స్టార్ అవుతావా ఏమి యాక్టింగ్ నేను యాక్టింగా మా వాళ్ళు ఇంతమంది నన్ను లక్షల మంది చూస్తుంటే న్యాచురల్గా చేస్తారు మీరు అంటుంటే నువ్వేంది నన్ను యాక్టింగ్ అంటున్నావు సరే హాయ్ చెప్పు మా వాళ్ళకి తెలియట్లే హాయ్ చెప్పు కట్ చేసి పడేసి మళ్ళీ చేయటి కదా నన్ను ఫోన్ మీతో మాట్లాడిన కూడా మాట్లాడిన ఇట్లా ఫోన్ పెరిగేసుకుంటుంది కోపం వచ్చి కట్ చేసేసిన ఇప్పుడు నీ కోపం వస్తే మాకేమైనా ఇబ్బందా చూడు పక్కన చేయండి నీ కోపం వస్తే ఏమైనా ఇబ్బంది మాక అబ్బో ఫేస్ చూడు చిచ్చుడేస్తే పుట్టుడు ఆగుతుండయి అవును నువ్వు కోపం వస్తే నాకు దేశానికి వచ్చే నష్టం ఏమి లే నాకు డిస్లైక్ వస్తే దేశానికి వచ్చే నష్టం ఉంది సరే సరే నీ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టమంటావా నీవు నీ మాటలో సరే యూట్యూబ్ లో పెట్టమంటావా నీ మాటలో వద్దా పెట్టు
సరే నీ నీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అన్ని నిమ్మమ్మ వీడియోసే పెట్టు, అన్ని పెద్దమ్మ వీడియోసే పెట్టు, ఓకేనా? నేను నేర్పినా పెట్టి పెట్టి ఓకే ఓకే. నువ్వు ఎప్పుడు బాగా చేస్తావు అన్వి, నువ్వు సూపరు. నువ్వు ఫ్యూచర్ లో సుమా సుమక్క చేసుకో, కట్ చేసుకో, ఎవరికి నష్టం? అన్వి నువ్వు నాతో మాట్లాడు అంత నీకు వల్లే, కట్ చేసుకో. నాకేదో ఫోన్ అయితే నీకేమి, ఈ ఫోన్ అయితే తీసే తీసేదే, నువ్వు మాట్లాడతా ఉంటే తీసేస్తా అంతే. నేను అన్వి మాట్లాడుకోను. ఏం చేస్తావా? వెళ్ళిపోయిందిలే వెళ్ళిపోయిందిలే కానీ అన్వి, ఆ ఫోన్ లో చార్జ్ అయిపోయిందంట, అదే బాధ. చార్జ్ అయిపోయిందే. సరే నిమ్మమ్మ గురించి ఏం పెడతావు యూట్యూబ్ లో? సరే నాలో క్వాలిటీస్ నీకు నచ్చని క్వాలిటీస్ చెప్పు, మా వాళ్ళకి అందరికి తెలుస్తుంది, మా యూట్యూబ్ చూసే వాళ్ళందరికి నా గురించి నచ్చని క్వాలిటీస్ చెప్పు. నువ్వు మటమట, నువ్వు మటమట, నేను కాదు మటమట. నువ్వు అంటావు అంట పిల్లలు మటమట. ఓ నిన్ను మటమట అంటాననే. మటమట నేను పిలిచే లక్ష్మీ పెదం కదా. ఓకే తర్వాత. అవును నువ్వు కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే బాగుంటది అంట, లేదంటే దొంగడోలు దొంగడోలుగా నేను కూడా దూరొచ్చు పాప అంట, అంతే. ఇంకా అంతేనా? నా మీద చెడుగా చెప్పాలంటే ఇవే చెప్తావా? ఎప్పుడు పూజ అక్కడ అరుస్తూనే ఉంటుందని చెప్పు. నువ్వు చెప్పించకూడదు, హన్వి హన్వీగా చెప్పాలి. ఇంకా ఇంకేం గుర్తు రావట్లా, ఎందుకంటే నేనేం చెడ్డ చేయలా నీకు, అందుకే నీకు గుర్తు రావట్లా. లేకపోతే గుర్తు వచ్చేసి లేకపోతే గుర్తు వచ్చేసి కదా. నువ్వు మంచి వీడియోగ్రాఫర్ కదా, అందుకనే కదా. ఎస్ అవును. లోకంలో మంచిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంచిగా మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారంట. అదేనండి అప్పుడు చెప్పేది? నువ్వే కేటగిరియా మంచిగా మాట్లాడతావు. మాట్లాడని కేటగిరీ నువ్వు. పూజక్తో నువ్వు మాట్లాడదానికి లే, ఈ రోజు నుంచి బంద్ మీ ఇద్దరికి మాటలు లేవు, మాట్లాడుకోలేవు. ఇంక నువ్వు ఫోన్ చేస్తే ముక్కు కోసి కారం పెడతా. నువ్వు పూజకి ఫోన్ చేసావంటే ఇంకేం లే నీకు. నన్ను ముక్కు కోసి కారం పెట్టవల్ల కదమ్మ, వంకాయలు తెచ్చుకో, వంకాయలు తెచ్చి కోసి కారం పెట్టమంటావా? కోరేసుకుంది లేదా? ఏమేం సరే ఏమేమి పొళ్ళు మధ్యలో ఒక్కో బిల్డింగ్ దూరొచ్చా? ఒక పొళ్ళు మధ్యలో ఒక్కో బిల్డింగ్ దూరొచ్చా నీక? ఇయ్యాను ఓయమ్మా, మన ఇద్దరు నా రెండు పొల్ల మధ్యలో బిల్డింగ్ దూరొచ్చు, కానీ మన ఇద్దరు మాటల మధ్యలో ఎంతమంది దూరినా? మన ఇద్దరు మధ్యలో ఎంతమంది దూరం తిట్లు అయిపోవంట. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత బ్రెయిన్? ఆ డైలాగ్ లేని స్పాంటేనియస్ గా.
सद्गुरु साई साई जमन ईटीवी लो सायंत्र गंट सद्गुरु साई సీరియల్ సంభాషణ చేసుకుంటున్నారు కుంకుమ పువ్వు చూస్తుందంట విజయ చెప్పింది చిన్నప్పటి నుంచి కోడలో కోడలో కొడుకు పిల్ల అది ఒక్కటి చూసేది అన్ని చెప్తాను కుంకుమ పువ్వు చూస్తుందంట అనుసీరియల్ చూస్తావా రెండు గంటలు వస్తారు చూడు ఇద్దరు కూతుళ్ళు కేరా ఫన్సీకి కూతుర్ని కోటేశ్వర్లు తీయాలని ఎట్లు చేస్తుంది చూడాలి అవన్నీ చూస్తారా మీరు సీరియల్ అదేనా మధ్యాహ్నం కదా హన్వి స్టార్ మా బతికేదే ఇవల్ల పన్నెండున్నర గోరింటాకు ఒక గంటకి బంగారు పంచరం ఒకటన్నకి కుంకుమ పువ్వు రెండు గంటలకి తేరా పంచూయ రెండున్నరకి మనసిచ్చు చూడు అన్ని టైమింగ్లు బట్టి చూడండి టైమింగ్స్ మా మూడున్నరకి సావిత్రి గారి అబ్బాయి తర్వాత నిద్ర పోద్ది ఆ తర్వాత అరగంట బ్రేక్ ఇమ్మయ్య జాలం చూడండి నాలుగు గంటలకి మనసు మాట వినదు అంతే స్టార్ ఇంకా ఐదున్నరకి చిత్తి తల్లి స్టార్ట్ చేస్తా అతను మౌన రాగం ఇంటికి గెస్ట్లు ఎవరు రాని చెప్పాల్సింది మౌన రాగం చూడమా మూగమ్మో పిల్ల అమ్మలు అంటున్నా చెప్తా చెప్పు మౌన రాగం అయ్యేది చూసేటట్లేదు